ఇంతకాల మనమందరం ఆ భార్గవుని తిట్టుకున్నాం కానీ భార్గవు కంటే దుర్మార్గుడు వీడే. జయంతి మళ్ళీ నిలదొక్కుకుంటుంది. ఆ అవకాశం పొరపాటున కూడా ఇవ్వకూడదు. ఈ రోజు నేను బలైనట్లే రేపు చందను కూడా మోసం చేస్తాడు. ఏదో ఒక రోజు మనందర్ని చంపి ఆ భార్గవుని పెళ్లి చేసుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు. నిజమే, నీకు కృష్ణప్రసాద్ వల్ల అన్యాయం జరిగింది అన్నావు. మరి జయంతి మీద ఎందుకు కక్ష సాధిస్తున్నావు? నా తల్లికి జరిగిన అన్యాయాన్ని పూర్చగలుగుతారా? మీరు వంద చెప్పండి, నేను మాత్రం రాజాని క్షమించలేను. రాజు చేసిన దారుణాలు ఒకటి కాదు రెండు కాదు, చాలా ఉన్నాయి. ఒక మనిషి చేసిన ఒక తప్పుని భరించొచ్చు, రెండు తప్పుల్ని భరించొచ్చు, కానీ జీవితం మొత్తం తప్పులు చేసే వ్యక్తిని నేను భరించలేనండి. ఆ రాజా మీ అందరి కళ్ళకి గంతలు కట్టాడండి. ఎవరిని వదిలిపెట్టకుండా అందరినీ మోసం చేస్తున్నాడు. అతనికి ఎవరి మీద ప్రేమ లేదు. ఈ రోజు నాకు ద్రోహం చేసినట్టే రేపు మీకు చేస్తాడు. ఆ తర్వాత ఇంకొకరికి, చివరికి చందుకు కూడా అన్యాయం చేస్తాడు. లేదు జయంతి, రాజా చాలా మంచి వ్యక్తి. ఈ రోజు కాకపోయినా రేపైనా అతని మంచితనం నీకు తెలుస్తుంది. ఈ రోజు నువ్వు అతని మాటలంటే రేపు బాధపడాల్సి వస్తుంది. కృష్ణ బాబు, అమ్మాయి గారు అంత గట్టిగా మాట్లాడుతున్నారంటే అర్థం ఉంది బాబు. పెద్దయ్య గారు చనిపోయినప్పుడు నోరు విప్పి మాట్లాడారు. ఈ రోజు లోన్ రాకుండా అడ్డుపడ్డావని జయంతమ్మ తిడుతూ ఉంటే నేను కారణం కాదని ఒక్క మాట కూడా చెప్పలేదు. ఎందుకని బాబు? రాజాబాబైనా నోరు తెరిచి నేను ఏ తప్పు చేయలేదని చెప్పొచ్చు కదా. ఎప్పుడూ మాట్లాడకపోతే ఏమనుకోవాలి చెప్పండి. రామయ్య అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి. రాజా ఎందుకు నోరు విప్పడు? ఎందుకంటే తన భార్గవి చేతుల్లో కీలు బొమ్మ కాబట్టి. సార్ రిజిస్టర్ పో సార్. రిజిస్టర్ పోస్ట్ ఎక్కడి నుంచి? లోకలే సార్. సంతకం పెట్టండి సార్. ఇదిగోండి సార్. అది ఇలా ఇవ్వండి. భార్గవి అనబడే నా క్లయింట్ తన తండ్రి ఎవరో నిరూపించుకునేందుకు కోర్టును ఆశ్రయించింది. సౌందర్య అనే తన తల్లిని కృష్ణప్రసాద్ అనే వ్యక్తి పెళ్లి చేసుకుని తన పుట్టుకకు కారణమయ్యారని. కాని కృష్ణప్రసాద్ తనకు తండ్రిగా ఒప్పుకోకుండా తన తల్లిని అవమానించారు గనుక పితృత్వ నిరూపణ కోసం న్యాయస్థానంలో హాజరు కావలసిందిగా కోరడమైనది. లేని ఎడల మేము తీసుకోబో చట్టపరమైన చర్యలకు పూర్తి బాధ్యత వహించవలసి ఉంటుందని తెలియపరచటమైనది. జయంతి, ఆ భార్గవి పిచ్చెక్కింది. ఏదో రకంగా మనల్ని కేసులు ఇరికించి మన పరువు తీయాలని చూస్తుంది. నా మాట విని జయంతి. జయంతి నిజంగా నాకే పాపం తెలీదు. జయంతి,
ఎంత నచ్చ చెప్పాలని చూసినా భార్గవిలో ఏ మార్పు రాలేదు. కొంచెం కూడా తనలో బాధ జాలి ఏమీ లేవు. అసలు నా మాట వినిపించుకుందో లేదో కూడా తెలీదు భానుమతి. ఎంతమంది చెప్పినా తనేం పట్టించుకోదమ్మా. తను చాలా మొండి పట్టుదల గల మనిషి. నేను చాలాసార్లు నచ్చ చెప్పాను కానీ వినిపించుకుంటే కదమ్మా. చూసి చూసి విసుగు పుట్టి ఇంకా అక్కడే ఉంటే నేనెక్కడ దుర్మార్గురాలిగా మారుతానని వచ్చేశానమ్మా. మీకు ద్రోహం చేసిన వాళ్ళని వదిలిపెట్టి ఎందుకు అందరినీ ఏడిపిస్తున్నావు అన్నందుకు తను ఏదో నిర్ణయం తీసుకుంటాను అన్నది. మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఏం చేస్తుందో అర్థం కావడం లేదు. ఆ మాట అన్నది అంటే తను ఖచ్చితంగా చేస్తుందమ్మా. ఎందుకంటే ఏదో పెద్ద ఎత్తే వేస్తుంది. పన్నేంత వరకు తనేం చేయబోతుందో ఎవరికి చెప్పదమ్మా. విషయాలు మాట్లాడొచ్చా? మాట్లాడమ్మా. నా దగ్గర నీకు మొహమాటం ఎందుకు? అయితే సూటిగా అడుగుతున్నాను చెప్పు, సౌందర్య విషయం నా దగ్గర ఎందుకు దాచారు? నన్ను సూర్యకిని పెళ్లి చేసుకోవటానికి ముందే ఆయన సౌందర్య మెడలో తాళి కట్టారు, అవునా కాదా? నిజమే జయంతి, కానీ ఈ విషయం నీకెలా తెలుసు? ఎలాగా? ఇదిగో చూడు. అనే మనిషి నా భర్తకి మాజీ భార్య అని, తను ఆవిడికి కూతురు కాబట్టి తన తండ్రి కృష్ణప్రసాదే అని, ఆ అమ్మాయి భార్గవి రేపు కోర్టుకు వెళ్ళబోతుందక్క. నేను చెప్పాను కదమ్మా, ఆ భార్గవి ఎత్తుగడలు అర్థం చేసుకోవడం ఎవరి వల్ల కాదని. చివరికి అందర్నీ కోర్టుకు లాగిందా? ఏంటి జయంతి, నువ్వు ఇవన్నీ నమ్ముతున్నావా? ఇందులో మేం దాచిపెట్టిందేం లేదమ్మా. ఆ సౌందర్య కృష్ణుని పెళ్లి చేసుకుంది, ఆ తర్వాత విడాకులయ్యాయి. ఆ విషయం మాత్రమే నిజం, కానీ మిగిలినవేవి నిజాలు కావు, అన్నీ అబద్ధాలే. దయచేసి నమ్ముద్దమ్మా. నేను నమ్మలేదు కాబట్టి అక్క నేను కోర్టుకు వెళ్దాం అనుకుంటున్నాను. అంటే నీ భర్త మీద నీకు పూర్తి నమ్మకం ఉందన్నమాట? ఉందక్క. ఇంతకాలం ఈ నిజం ఎక్కడ నాకు తెలిసిపోతుందో అని మీరందరూ భయపడ్డారు కదా. అవును జయంతి, నీ కోపానికి నీ ఆవేశానికి ఇది తెలిస్తే నువ్వేం చేస్తావోనని అందరం భయపడ్డాం. చివరికి మీ డాడీ ఆస్తి మొత్తం రాసివ్వడానికి కూడా అదే కారణం. రాజా నోరెత్తకుండా మూగవాళ్ల మిగిలిపోవడానికి కూడా కారణం ఇదే జయంతి. ఇది నేనెలా నమ్ముతానక్క? ఆయన గురించి నాకు తెలీదా? ఆయన బాధ్యతల నుంచి తప్పించుకునే మనిషి కాదక్క. చందు విషయంలో ఎంత టెన్షన్ పడ్డారో నాకు తెలుసు, ఎంత నిజాయితీగా ఉంటారో తెలుసు. అలాంటిది ఆ భార్గవి తన కూతురే అని తెలిస్తే ఆయన అలా వదిలేయరు. కోర్టుకు రమ్మని చెప్పిందిగా, మనం కూడా అక్కడే తేల్చుకుందాం.
ఏంటమ్మావి ఆస్తి పేపర్లు తిరిగేస్తున్నట్టు అంత తీక్షణంగా చూస్తున్నావు? ఇవి ఆస్తి కంటే విలువైనవి మావయ్య. ఆ కృష్ణప్రసాద్ కుటుంబం మొత్తానికి వెన్నులోంచి వణుకు పుట్టించే ఆయుధాలు. నాకేం అర్థం కాలే. కృష్ణప్రసాద్ కి నేను పంపించిన నోటీస్. నోటీసా? అవును, మా అమ్మ సౌందర్యని మోసం చేశాడని, నా పుట్టుకకు కారణమై నన్ను పట్టించుకోకుండా వదిలేశాడని పితృత్వ నిరూపణకు రమ్మని పంపించిన నోటీస్. ఏంటమ్మా ఇది? దారిన పోయే దరిద్రాన్ని తగిలించుకున్నట్టుగా ఎక్కడో ఉన్న కృష్ణాన్ని గెలకడం అవసరమా? అంటే నా ఉద్దేశం అది కాదు తల్లి. పితృత్వ నిరూపణ అని నువ్వు అన్నావు. రేపు కోర్టు నిరూపించింది అనుకో, అతనే తండ్రి అని ఎలాగో బయటపడుతుంది. ఈ ఆస్తి ఇదంతా చూసి ఎలాగో నీ తండ్రినే కదా అమ్మని వచ్చి ఇంట్లో తిష్టి వేసి ఆస్తి మొత్తం లాగేసుకోడుగా. నేను కేసు వేసింది ఆస్తులు అప్పచెప్పడానికి కాదు మావయ్య. నా తల్లి మీద ఆయన గారి కూతురు ఒక నింద వేసింది. ఆ నింద అబద్ధమని నిరూపించాలి. తండ్రి అని ఒప్పుకున్నంత మాత్రాన నా ఆస్తి తనకెందుకిస్తాను? అలా అయితే సరేనమ్మా. ఈ నోటీస్ చూడగానే ఆ ఇంట్లో ఏం జరుగుంటుందంటావు? అమ్మా ఒక్కసారి నేను సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నువ్వు చూస్తూ ఉండమ్మా. నోటీస్ రాంగాల్ని జయంతి తీసుకుంటుంది. అది చదవగానే ఏమండి అంటూ షాక్ అవుతుంది. చొక్కా పట్టుకొని దులిపేస్తుంది. అప్పుడు కృష్ణ ఏమంటాడో తెలుసా? నిజమే జయంతి, ఎప్పుడూ చేసిన పాపం, ఈరోజు బయటపడ్డాను, ఐఎమ్ సారీ అంటాడు. అప్పుడు జయంతి గెటౌట్ అని అంటుంది. అప్పుడు కృష్ణ జయంతి జయంతి ప్లీజ్ జయంతి, ఇటు నువ్వు వెళ్ళగొట్టి అటు భార్గవి నా జీవితంతో ఆడుకుంటుంటే నేనేం చేయాలి, నేను ఎలా బతకాలి, నీకు దండం పెడతాను అని బతుకులాడతాడు. అప్పుడు జయంతి చిప్పో అంటూ ఒక తోపు దోస్తూ గెంటేస్తుంది. అప్పుడు కృష్ణ సూసైడ్ చేసుకుంటాడు. ఈ అవమానం భరించలేక జయంతి వాళ్ళిద్దరి చావు చూడలేక చందు, వాళ్ళ ముగ్గురు చావు చూడలేక రాజా, టోటల్ ఆ ఫ్యామిలీ మొత్తం చచ్చిపోతారు. మీ అమ్మ గుడి పక్కనే వాళ్ళని కూడా పాతి పెట్టించి నేనే దగ్గరుండి సమాధులు కట్టిస్తాను తల్లి. ఎస్, అదే జరగాలి. చేసి చూపిస్తా. రాజా, చందుకి నీకు మధ్య గొడవలు తగ్గాయా? పూర్తిగా తగ్గిపోయా మూర్తి గారు. భార్గవి ఇదంతా చేసిందని చందు అర్థం చేసుకుంది. అలాగే నిన్ను నోరు మెదపకపోవడానికి కారణం కూడా చందుకు తెలిసిపోయింది. పోనీలే రాజా, ఇలాగైనా నీకు కాస్త రిలాక్స్ అయ్యే అవకాశం వచ్చింది. చందు అర్థం చేసుకుందంటే సగం ప్రాబ్లం సాల్వ్ అయినట్టే. ఏమండి, ఏమైంది చందు? ఆ భార్గవి డాడీకి నోటీస్ పంపించింది తెలుసా? నోటీస్లా?
ఏ నోటీసులు? తన తల్లి సౌందర్యని డాడీ మోసం చేశారని, తనకు తండ్రి మా డాడీ అని, పితృతత్వ నిరూపణ కోసం కోర్టుకు రావాలని కోర్టులో పిటిషన్ వేసింది. మై గాడ్, అంటే విషయాలని జయంతి గారికి తెలిసిపోయి ఉంటాయిగా? తెలిసిపోవడం ఏంటండి, ఆ నోటీస్ చదివింది మా అమ్మంతా. కుంభం మునిగింది కదా రాజా, ఇంతకాలం నువ్వు నోరు మెదపకుండా ఈ రహస్యాన్ని ఎత్తగుట్టుగా కాపాడుకుంటూ వచ్చావు, ఈ రోజు మొత్తం బయటపడిపోయింది. మరి మీ అమ్మ ఏమంది చందు? ఆ ఇంట్లో పెద్ద యుద్ధమే జరుగుండాలిగా. లేదండి, అమ్మ అసలు డాడీని అనుమానించలేదట, ఒక్క మాట కూడా అనలేదంట, తెలుసా? నిజమా? నిజమండి, తనే కోర్టుకు వెళ్లి ఈ విషయం మీద ఫైట్ చేద్దామని డాడీకి ధైర్యం చెప్పిందంట. ఇంత పాజిటివ్ గా మీ అమ్మ రియాక్ట్ అవుతుందని ముందే తెలుసుంటే అసలు ఇంత దూరం రానిచ్చేవాడే కాదు. అనవసరంగా రాజశేఖరం గారు భయపడిపోయి ఆస్తి మొత్తం ఆ పార్గవికి రాసిచ్చేశారు. అన్యాయంగా ఆయన ప్రాణం కూడా పోగొట్టుకున్నారు. అవునమ్మా, ఇటు నీకు అటు మీ అమ్మకి నిజం తెలిస్తే ఎక్కడ మీ నాన్న అపార్థం చేసుకుంటారోనని ఇంతకాలం రాజా సైలెంట్ గా ఉండి అందరిచేత మాట్లాడాడు. నిజంగా మీ అమ్మకి మీ డాడీ మీద ఇంత నమ్మకం ఉందని తెలిస్తే ఇంత నష్టం జరగనిచ్చేవాడిని కాదు చందు. పోనీలే, ఈ విధంగానైనా ఈ సమస్య ఒక కులిక్కొచ్చింది. అసలు ఆ భార్గవి పని ముందు చేస్తుంటే మా అమ్మే దాన్నంతా చూసుండేది. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. కోర్టుకు వెళ్తే నిజానిజాలు అన్ని తేలిపోతాయి. వెళ్ళనివ్వండి. నోటీస్ గురించి మాట్లాడే ముందు నేను మీ పర్సనల్ విషయాల గురించి కొన్ని ప్రశ్నలు అడగాలి కృష్ణ గారు. దయచేసి నిజాలు మాత్రమే చెప్పండి. మీ సమాధానాలను బట్టి మనం ఈ కేసుని ముందుకు తీసుకెళ్లాలా వద్దా అనేది ఆలోచించుకోవాల్సి వస్తుంది. అలాగేనండి, మీ దగ్గర అబద్ధాలు చెప్తే నష్టం మాకే కదా, అడగని చెప్తాను. నిజంగా మీకు సౌందర్యకి మధ్య ఎలాంటి సంబంధం లేదా? సౌందర్యని పెళ్లి చేసుకున్న మాట వాస్తవం. మా ఇద్దరికి విడాకులు కూడా అయిపోయాయి. ఆ తర్వాత నేను మళ్లీ తనని కలవలేదు. అంటే మీ ఇద్దరి మధ్యన ఎలాంటి శారీరక సంబంధాలు లేవా? లేదండి, నా బిడ్డ సాక్షిగా చెప్తున్నాను, నాకు సౌందర్యతో అలాంటి సంబంధం లేదు. లేదు లాయర్ గారు, ఆయన తన కూతురు మీద ఒట్టేసి చెప్తున్నారు అంటే ఆయన చెప్తోంది నిజం. అయినా నా భర్త గురించి నాకు తెలుసు, ఆయన అలాంటి మనిషి కాదు. అయితే ఇంకే మనం ధైర్యంగా ఈ కేసును ఎదుర్కోవచ్చు. కానీ ఏ నమ్మకంతో ఆ భార్గవి ఇలా కోర్టుకెక్కిందా అని ఆలోచిస్తున్నాను. బహుశా తనకి నిజం తెలుసుండదు. వాళ్ళమ్మకి భార్గవికి మధ్య కూడా ఎక్కువ రిలేషన్స్ లేవు. జైల్లో ఉండగా బిడ్డను కంది, అందుకే చాలా విషయాలు తెలిసే ఛాన్స్ లేకపోవచ్చు. సరే, నేను కౌంటర్ ఫైల్ చేస్తాను. నిజానిజాలన్నీ కోర్టే తెలుస్తుంది. కానీ ఒక్క విషయంలో మాత్రం మీరు చాలా అదృష్టవంతులు కృష్ణ గారు. ఇటువంటి కేసుల్లో జనరల్గా భార్య నుంచి ఎలాంటి సహకారం ఉండదు. కానీ మీ భార్య మీకు చాలా సపోర్ట్ చేస్తుంది కృష్ణ గారు. పరాయి ఆడపిల్లకి అడ్రస్ చెప్తేనే గందరగోళం చేసే భార్యల్ని చూశాను. చిన్నదానికే అనుమానించి
ఆత్మహత్యల వరకు వెళ్లిన కేసుల్ని చూశాను. కానీ ఇలాంటి కేసుల్లో భర్తకు సపోర్ట్గా నిలబడే భార్యని మీ ఆవిడ్ని మాత్రమే చూస్తున్నాను కృష్ణప్రసాద్ గారు. మీరు తప్పకుండా గెలుస్తారని నమ్మకంగా చెప్తున్నాను. ఓకే, మనం కోర్టులో కలుద్దాం. వస్తాను. మంచిది. వస్తానమ్మా. చాలా థ్యాంక్స్ జయంతి. అయ్యో, ఏంటండి మీరు? నిజం జయంతి, నువ్వు నిజంగా ఇంత పాజిటివ్గా తీసుకుంటావని ముందే తెలిస్తే ఇంత దూరం వచ్చేది కాదు. నా మీద ఇంత నమ్మకం పెట్టుకున్నందుకు నేను ఏమిచ్చి నీ రుణం తీర్చుకోను. ఏంటండి ఇది? అయినా మిమ్మల్ని నేను ఎలా అనుమానిస్తాననుకున్నారు? కానీ నీకు సౌందర్య గురించి ముందే చెప్పాల్సిందే. తప్పు చేశాను. ఎందుకు చెప్పాలండి? అసలు అవసరం ఏంటి? ఎప్పుడైతే డైవర్స్ అయిపోయాయో అప్పుడే తను మీ జీవితంలో లేదు. చూడండి, ఆ భార్గవి తెలుసు చేస్తుందో తెలియక చేస్తుందో నాకు తెలీదు, కానీ ఈ కేసు వల్ల మీరు ఏ కళంకం లేని మనిషిని నిరూపించబడతారు. అనవసరంగా ఈ విషయంలో మీ డాడీ ప్రాణాలు పోయాయి, రాజా మాటలు పడ్డాడు. నిజమేనండి, నా ఆవేశం కోపం చూసి వాళ్ళు భయపడి ఉంటారు. తప్పు నాదే. ఇక నుంచి ఇలాంటి తప్పులు రిపీట్ కావు. మీరు ధైర్యంగా ఉండండి, సరేనా?